హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫనల్ చార్ట్ని ఎక్సెల్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫనల్ చార్టు ఒక బార్ చార్ట్. ఇది ఫనల్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫనల్ చార్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు ఇక్కడ 5 స్టేజెస్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంది. ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ సెలెక్షన్స్కి 5 స్టేజ్లు ఉన్నాయన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండు, ఫైనల్ సెలెక్షన్. ప్రతి స్టేజ్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఫిల్టర్ అవుతున్నారో చూపించాలనుకుంటే కనుక ఇలాంటి ఫనల్ చార్ట్ గ్రాఫ్స్ మనకి ఉపయోగపడతాయి. విజువల్ అపియరెన్స్ కొంచెం నీట్గా ఉంటుంది, ఈజీగా అర్థం అవడానికి కూడా బాగుంటుంది గ్రాఫికల్గా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్కింగ్ చూద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఒక కాలం ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ స్పేసర్ అని పేరు పెడదాం ఈ కాలంకి. ఇదేంటంటే నా ఫనల్లో మధ్యలో రావడం కోసం కాలమ్ బార్స్ ఈ స్పేసర్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్పేసర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారంటే కనుక ఇప్పుడు చూద్దాం. స్పేసర్ ఈక్వల్ టు మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ చేసి మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసి మైనస్ ఆ రో యొక్క వాల్యూ టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై 2. చూసారు కదా, ఈక్వల్ టు మ్యాక్స్ రేంజ్ ఇచ్చి ఆ రోలో ఉన్న వాల్యూ మైనస్ చేసి మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేసి ప్రతి స్టేజ్కి దీన్ని కిందకి డ్రాగ్ చేస్తే 5 స్టేజెస్లోకి ఈ ఫామ్లో అప్లై అయిపోయింది. ఇప్పుడు మొత్తం డేటా రేంజ్ని సెలెక్ట్ చేసి పైన మెనూ బార్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి స్టాక్ బార్ చార్ట్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి కింద గ్రాఫ్ వచ్చేసింది. గ్రాఫ్ వచ్చిన తర్వాత ఈ వర్టికల్ యాక్సెస్ మీద మీరు రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు యాక్సెస్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కేటగిరీస్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేయండి. టిక్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ యాక్సెస్ మీకు రివర్స్ అయిపోతుంది. చూసారా, రివర్స్ అవుతుంది. సో మనకి ఇది రివర్స్లో కావాలి కాబట్టి ఇక్కడ టిక్ని ఆన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బార్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టి ఫార్మాట్ డేటా సిరీస్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ విత్ అని ఉంది కదా, ఇది 0% గ్యాప్ విత్ని మీరు సెలెక్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు మన స్పేసర్ బార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్లో ట్రాన్స్పరెంట్ కలర్ అంటే నో ఫిల్ పెడదాం. నాకు కలర్ అక్కర్లేదు కాబట్టి నో ఫిల్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కలర్ పోయింది స్పేసర్ బార్కి. మనకు ఆల్మోస్ట్ ఫనల్ చార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మన ప్రెజెంటేషన్ కోసం కొంచెం నీట్గా ఫార్మాట్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఫార్మాటింగ్ చేద్దాం కొంచెం నీట్గా కనిపించడం కోసం. ఇప్పుడు నేను చేసే ఫార్మాటింగ్ రూల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ లెజెండ్ తీసేస్తాను కింద, దాని తర్వాత వర్టికల్ గ్రిడ్ లైన్స్ లైన్స్ ఉన్నాయి కదా అవి తీసేస్తాను, సెలెక్ట్ చేసి డిలీట్. అలాగే మూడోది ఏంటంటే ఇక్కడ యాక్సెస్కి పక్కన ఒక బార్ కనిపిస్తుంది మనకి, అది తీసారంటే పైకి వెళ్ళి అవుట్లైన్లో నో కలర్ నో ఫిల్ అని కొడతాను, పోతుంది. ఇప్పుడు అలాగే ఈ బార్స్ కూడా నేను కలర్ మారుస్తాను, కొంచెం బ్లూ కలర్ పెట్టి అలాగే లైన్స్ బార్డర్ లైన్స్ కూడా నేను థిక్ వైట్ కలర్ ఇస్తాను, కొంచెం నీట్గా ప్రెజెంటబుల్గా కనిపిస్తుంది. అలాగే చార్ట్కి టైటిల్ నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ యాడ్ డేటా లేబుల్స్, లేబుల్స్ని యాడ్ చేసి ఫాంట్ని పెంచి బోల్డ్ చేసి సెంటర్ అలైన్ చేసి కొంచెం నీట్గా కనిపించడం కోసం ఇలా చేస్తాం. ఇప్పుడు చూడండి, మన ఫార్మాటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఫనల్ చార్ట్ ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసేయచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూస్తే కనుక ఈజీగా జనాలకి డేటా గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయక లేకుండా పిక్చర్గా చూస్తేనే మనకి ప్రతి స్టేజ్ వైజ్ సెలెక్ట్ క్యాండిడేట్స్ ఎలా ఫిల్టర్ అవుతూ లాస్ట్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఫనల్ చార్ట్ ఈజీగా ఎక్సెల్లో ఎలా చేయొచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.